ప్రకాష్రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం కారణంగా ఓటీఎస్ బిల్లులు పేదవారి మీద పడడం చాలా బాధాకరంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏవీ పద్ధతులు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిందంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు శాంక్షన్ చేసిన దాంట్లకు ఈరోజు వీళ్ళు ఈ బిల్లులు వసూలు చేయడం చాలా ఇదిగా ఉంది. రేపు మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్స్ చేసేస్తుంది. నేను మా జనాలకు తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ చెప్పడం ఏమనగా అందరి జనాలకు ఎవరు 10,000 ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవద్దండి. ఫ్రీగా మనము గవర్నమెంట్ మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది. ఆ రోజు మీ అందరికీ ఫ్రీగా చేసిస్తారు. ఆ రోజు జగన్ గారు మద్యపాన నిషేధం అన్నారు, ఈరోజు విడత వారిగా అన్నారు, ఏమి చేసిస్తారు నవరత్నాలు అన్నారు, ఒకటి కూడా అమలు కాలేదు. అదే షాపులు పెంచినారు, అన్నీ వేస్తున్నారు. ఇదే మన చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పెళ్లి కానుకలు అన్నారు, అన్నీ ఇచ్చి తక్షణమే అమలు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ నుంచి మన వాళ్ళు ఏది లబ్ధి పొందుతలేరు. జనాలు అందరూ తెలుసుకొని ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి మనం ఏం నష్టపోతున్నామో, రాబోయే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం లబ్ధి పొందుతామో అని అనుకొని మన గవర్నమెంట్ని మనం గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.